नमस्ते चूस्ट नैन जान रमेश प्रस्तम मनम वेलपूर पोली स्टेशन उन्म कंट की कपच्ची नागो सिंहमे प्रजल या शांति भद्रत पर्यवेक्षण ने कंट की रेपला कापड़ पोली शाख को संबंधी वेलपूर मंडल में इट सब इंस्पेक्टर का बाध्यता राजु भरत रेड्डी गारो राजु भरत रेड्डी गार अगे वेलपूर मंडल परध शांति भद्रत संबंधी मरीत सचारा तेसकने प्रयत्न चाहे सर गुड मार्निंग చెప్పండి సార్ వేల్పూర్ మండల పరిధి ఎలా ఉంది వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ నేను రీసెంట్గా January 24th రోజు పోస్టింగ్ తీసుకోవడం జరిగింది మన వేల్పూర్ మండల పరిధిలో మొత్తం 17 విలేజ్లు ఉన్నాయి 17 కూడా అన్నీ పీస్ఫుల్ విలేజ్లే ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు మోరోవర్ ఇక్కడ NH 63 నేషనల్ హైవే ఉండడం వల్ల కొన్ని రోడ్ యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతున్నాయి గతంలో లాస్ట్ ఇయర్ 2020లో ఒక 21 రోడ్ యాక్సిడెంట్స్ జరిగినాయి सो ई इयर मेम रोड ऐक्सीडेंट जरगक सपरेट प्रणालिक मे रूपंदुटा एनकन मोस्ट प्रॉब्ली प्रती रोड ऐक्सीडेंट विलवन प्राणाले को దానికి ఆ ఒక ఆ యొక్క కుటుంబం ప్రాణం కోల్పోకుండా కాపాడితే ఆ కుటుంబ పెద్దను మేము వాళ్ళకి కాపాడి వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అటువంటి రోడ్ యాక్సిడెంట్ జరగకుండా మేము మిగతా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్లతో కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడైతే స్పీడ్ బ్రేకర్స్ అవసరం ఉన్నాయో ఎక్కడైతే మనకి కరూస్ ఉన్నాయో అక్కడ ఎటువంటి ప్రణాళికను వాళ్ళతో కలిసి రూపొందిస్తున్నాం ఇక అటు మిగతా విషయాలకు వస్తే నైట్ పూట మా పెట్రోలింగ్ పార్టీస్ కూడా రీసెంట్గా కొన్ని సంఘటనలు దృష్టిలో పెట్టుకొని టెంపుల్స్ దగ్గర కావచ్చు లేకపోతే ఇంకా విలేజ్ అవుట్స్కట్స్లో కావచ్చు దొంగతనాలు జరగకుండా అన్నీ కూడా పెట్రోలింగ్ పార్టీ మా పెట్రోలింగ్ పార్టీ సమర్థంగా నిర్వహిస్తుంది పబ్లిక్ కూడా మేము 24 గంటలు అవైలబిలిటీలో అందుబాటులో ఉంటాము అయితే అంటే ఓవరాల్గా ఇక్కడ ఇప్పుడు దొంగతనాల నివారణ కోసం గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాట్లు ఎన్ని గ్రామాల్లో పూర్తయి ఇంకెన్ని గ్రామాల్లో ఇంకా కావాల్సింది మొత్తం దానికి సంబంధించిన వివరాలు లేవు ఆల్మోస్ట్ ఇక్కడ అవుట్ ఆఫ్ 17 విలేజెస్లలో ఒక 3 విలేజెస్ తప్ప మిగతా అన్ని విలేజ్లలో సీసీ కెమెరాలు ఉన్నాయి అందులో కూడా కొన్ని సీసీ కెమెరాలు అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక విలేజ్లో 20 సీసీ కెమెరాలు ఉంటే అందులో ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో 10-12 ఉన్నాయి మిగతావి కూడా మేము గుర్తించి ఆ మిగతా ఏవైతే పనిచేయని సీసీ కెమెరాలు ఉన్నాయో వాటిని కూడా యథాస్థానానికి అంటే పనిచేసే స్థితికి తీసుకురావాలని చెప్పి మేము VDC లతో కానీ లేకపోతే ఎవరైతే ఇంతకుముందు డోనర్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఆ మిగతావి కూడా పనిచేసేటట్టు ప్రణాళిక రూపొందిస్తున్నాం దానికి కూడా ఈ వేల్పూర్ మండల వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాలు ఏమైనా ఉన్నాయా ప్రత్యేకంగా మీ దృష్టికి వచ్చిన సమస్యాత్మక గ్రామాలు లేదా సమస్యలు ఏమో గుర్తించారు సార్ అంటే రీసెంట్గా ఇక్కడ మామూలుగా ఇక్కడ చూసుకున్నట్టయితే VDC ఇష్యూసే అవుతున్నాయి ఆ VDC ఇష్యూస్ కొన్ని సందర్భాల్లో పోలీస్ వారికి తెలుస్తుంది కొన్ని సందర్భాల్లో ఊళ్ళోనే సమస్యను పరిష్కరించుకుంటున్నారు కొంత రావట్లేదు పోలీస్ స్టేషన్కి ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారో వాళ్ళకి అంటే VDC వల్ల బహిష్కరణలు కావచ్చు ఇంకేదైనా కావచ్చు VDC వల్ల సమస్యలను పోలీస్ స్టేషన్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క సమస్యను విని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాము 100% ఒకవేళ పరిష్కారం కాకపోతే ఏదైతే చట్టపరిధిలో కేసులు ఉంటాయో ఆ కేసులు నమోదు చేసుకొని వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్ని తీసుకుంటున్నాం అంటే ఇప్పుడు ఈ వేదిక ద్వారా గ్రామాభివృద్ధి కమిటీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు మీరు ఎట్లాంటి సమాచారం ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్ VDCలు ఓకే ప్రతి విలేజ్లో VDC విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు ఉండడం అనేది ఓకే ఎందుకంటే విలేజ్ డెవలప్మెంట్ కొరకు అవి ఏర్పరచుకున్న కమిటీస్ కాకపోతే వేరే ఎవరైనా అంటే అమాయక ప్రజల మీద వాళ్ళ యొక్క పెత్తనం కానీ లేకపోతే ఇంకేదన్నా కానీ జుర్మానా లాంటివి విధించడం చేస్తే అప్పుడు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి ఆశ్రయిస్తారు పోలీస్ స్టేషన్ ఆశ్రయించారని చెప్పి కూడా వాళ్ళ కొన్ని ఇబ్బందులు అనేటివి ఏదన్నా ఇంకా చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా మా పోలీస్ తరపు నుంచి ఏవైతే చట్టపరిధిలో కేసులు ఉంటాయో ఆ కేసులు నమోదు చేసి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం రైట్ అంటే ఇంకొక విషయం సార్ సైబర్ క్రైమ్ ఏదైతుందో అది ఇటీవలి కాలంలో గ్రామీణ స్థాయిలో ఉన్న వ్యక్తులను ఎక్కువగా వాళ్ళు టార్గెట్ చేసుకుని చేస్తున్న సందర్భాలు ఉన్నాయి దీనికి సంబంధించిన అవేర్నెస్ ఎలా ఉంది ఎలా ఉంటే ప్రజలు అప్రమత్తంగా ఉంటే సైబర్ క్రైమ్కు దూరంగా ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు అంటే మీరు కరెక్ట్గా చెప్పారు రమేష్ గారు ఈ మధ్య రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే దొంగతనాలు తక్కువైపోయినాయి మీరు చూడండి దొంగతనాలు తక్కువైపోయినాయి సైబర్ నేరాలు ఎక్కువైపోయినాయి అంటే ఇంతకుముందు దొంగతనం అంటే వాడు ఒక విలేజ్లోకి వచ్చి ఆ విలేజ్లో పలానా వ్యక్తులు ఉన్నారా లేరా వెరిఫై చేసి రెక్కి చేసి వాడు దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఉండదు కానీ ఇప్పుడు ఈ సైబర్ నేరాల వల్ల అసలు ఆ పర్సన్ ఎక్కడుంటాడో తెలియదు ఎవరికి లింక్ పంపించిండో కూడా తెలియదు జస్ట్ ఒక చిన్న ఓటీపీ ద్వారా మన ఏదైతే మన అకౌంట్లో ఉన్న డబ్బులు కావచ్చు లేకపోతే ఒక చిన్న లింక్ ద్వారా మన అకౌంట్లో ఉన్న డబ్బులు కావచ్చు వాళ్ళు మాయం చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ మేము ఎక్కడికి వెళ్ళినా విలేజ్ విజిట్ చేసినా ఖచ్చితంగా పబ్లిక్లో ఈ ఏటీఎం గురించి కానీ లేకపోతే సైబర్ నేరాల గురించి కానీ ఏటీఎం ఫ్రాడ్స్ గురించి కానీ పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం ఎందుకంటే ఒకసారి అమౌంట్ అందులో పోగొట్టుకుంటే తిరిగి రావడం అనేది కష్టం చాలా కష్టం దొంగ దొరికినా కూడా కొన్ని సందర్భాలు చాలా సందర్భాల్లో అమౌంట్ అనేది తిరిగి రావడం కష్టం
సిస్టమ్. కాబట్టి పబ్లిక్ ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్త ఉండాలి. రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే లోన్ యాప్స్, చైనాకు సంబంధించిన లోన్ యాప్స్లలో కూడా ఎన్నో వందల వేల కోట్ల ఫ్రాడ్ అనేది జరిగింది అందులో. కాబట్టి యువత అనేది ఈ లోన్ యాప్స్ ఈజీగా మనీ మనకు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్కు లోన్ యాప్స్లలో ఇన్స్టాల్ అయిపోయి ఇన్స్టాల్ చేసుకొని ఆ యాప్స్ ద్వారా ఆ అమౌంట్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పటి నుండి అంటే ఇక నుండి అయినా కూడా ప్రభుత్వం చెప్తున్నది, మా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నది, ఇటువంటి ఏదైతే మోసపూరితమైన అప్లికేషన్స్ ఉంటాయో అవి ఎటువంటివి కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు, ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఏదన్నా డౌట్ ఉంటే మీరు ఖచ్చితంగా 100 నెంబర్ కాల్ చేయండి, పోలీసులు మీ యొక్క డౌట్స్ను కానీ ఏదున్నా కూడా నివృత్తి చేస్తారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇట్లాంటి సైబర్ క్రైమ్కు గురయ్యే యాప్స్ ఏమేమి ఉన్నాయని మీరు గుర్తించిన సందర్భంలో సార్? అంటే ఇప్పుడు మనకు డైలీ చూసుకో అంటే లోన్ యాప్స్లో అయితే చైనా యాప్స్, ప్రతి ఎనీ లోన్ యాప్, అది ఇండియన్ యాప్ కావచ్చు, చైనా యాప్ కావచ్చు, ఎనీ లోన్ యాప్, లోన్ యాప్ అనేది ఏ లోన్ యాప్ కూడా మనకు ఫ్రీగా అంటే మనకు బ్యాంకుతో సమానంగా మనకు ఇవ్వదండి. అంటే మనకు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే మనకు డబ్బులు ఇస్తుంది. మోర్ ఓవర్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, ప్రతి యాప్ మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. మన పర్సనల్ డేటా ఒక్కసారి మనము ఇంటర్నెట్లో ఏదైతే వాడు అడిగిన ఇన్ఫర్మేషన్ మనం లాగిన్ అయ్యి మన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇస్తామో, సో ఆటోమేటిక్గా మన ఫోటోకు సంబంధించి మన బంధువుల ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, మనం ఆ యొక్క డబ్బులు కట్టకపోతే ఆటోమేటిక్గా వాళ్ళకి ఫోన్ చేసుకుంటే మన ఇన్ఫర్మేషన్, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అందరికీ పబ్లిక్ పరం చేసేసి చెప్తారు. సో దీనివల్లనే ఎక్కువ సూసైడ్ అనేటివి జరుగుతున్నవి. ఆ లోన్ యాప్స్ ఉన్నాయండి, అవి నేను వెరిఫై చేసి చెప్తాను నేను. రైట్. మొత్తానికైతే ప్రజల ఆర్థిక అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఈ యాప్స్ ద్వారా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి అటువంటి వాటికి దూరంగా ఉన్నప్పుడు సైబర్ క్రైమ్ దూరం అవుతుందని చెప్పేసి వేల్పూర్ ఎస్ఐ రాజు భరత్ గారు చెప్తున్నారు. సార్, చివరికి చెప్పండి, ముఖ్యంగా యూత్ గ్రామాలలో యువత ఉంది, యువత త్రాగుడు అట్లాంటి లేకుంటే ఓవర్ స్పీడ్ బైక్ రైడింగ్ అట్లాంటి వాటికి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఈ వేదిక ద్వారా యూత్కు కూడా మీరు ఎట్లాంటి సందేశం? ఇది కూడా అంటే ఇందాక మేము చెప్పినట్టు యాక్సిడెంట్స్లలో మెయిన్ ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్లోనే ఎక్కువైనాయి. అందుకే కాబట్టి మేము కూడా ప్రతి మంత్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాము. ఎందుకు అనంటే యువత తాగి నడపడం వల్లనే ఎక్కువ ఓవర్ స్పీడ్ పోవడం వల్లనే యాక్సిడెంట్స్ అవుతున్నవి. కాబట్టి కంపల్సరీ మీరు బండి తీసుకొని బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ తాగిన పరిస్థితులలో ఉంటే ఎట్టి పరిస్థితులలో బయటకి అంటే బండి మాత్రం నడపద్దు, నడిపే వాళ్ళని కూడా ఇంట్లో ఉన్న దయచేసి తల్లిదండ్రులకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది అదే, మీ పిల్లలకు మీరు ఎంకరేజ్ చేయకండి. మైనర్స్ కూడా బండి ఇస్తున్నారు, కొన్ని సిచ్యువేషన్స్లలో మైనర్స్ కూడా బాధితులుగా అంటే చనిపోవడం జరిగింది. కాబట్టి అది ఒకటి మా తల్లిదండ్రులు దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొకటి యూత్ కూడా ఈ మధ్యలో రీసెంట్గా గాంజాకు అలవాటు పడుతున్నారు, అది మా దృష్టికి వచ్చి మా నోటీస్లోకి వచ్చి లేకపోతే మేము ఎక్కడన్నా పట్టుకున్నా కూడా 100% కేసులు చేస్తాం వాళ్ళ మీద, రిమాండ్ కూడా జైలుకు కూడా పంపించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి యూత్ గాంజాకు కానీ మద్యపానం కానీ ఇవన్నిటికీ దూరంగా ఉండి ఏదైతే సమాజంలో మీరు కూడా ఒక అభివృద్ధికి భాగస్వామ్యం కావాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, ఎస్పెషల్ మా వేల్పూర్ పోలీస్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది వేల్పూర్ ఎస్ఐ రాజు భరత్ రెడ్డి గారితో ఈరోజు ఇంటర్వ్యూ. చూస్తున్నామండి, మీ జాన్ రమేష్.